సామాన్య ప్రజానికానికి దిగాల్లో పడేసింది. జీఎస్టీ పేలుడికి టపాకాయలు తుసుమంటున్నాయి. కోట్లాది రూపాయలు పెట్టి వ్యాపారాలు చేసే వ్యాపారులు దిగాలుగా కూర్చుంటున్నారు. పెట్టిన పెట్టుబడి వస్తే చాలు అన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి దీపావళి బాంబులపై రెండింతలు ట్యాక్స్ పెరగడంతో రూపాయి ఖరీదు చేస్తే టపాకాయ 3 రూపాయలు అయింది. తెలుగు రాష్ట్రాల్లో కేవలం దీపాలతో ఈసారి దీపావళి జరిగే పరిస్థితి ఏర్పడింది. బాణాసంచ విక్రయాలకు కేంద్రంగా చెప్పుకునే చిక్కలూరిపేటలో విక్రయదారుల పరిస్థితి ఎలా ఉంది అనేది మా చీఫ్ రిపోర్టర్ అలీ అందిస్తారు. ఓసారి చూద్దాం. ఈసారి దీపావళి దయనీయంగానే ఉన్నట్టుగా చెప్పాలి. నిజంగా చెప్పాలంటే మధ్యతరగతి కుటుంబాలు మాత్రం ఈసారి దీపావళి చేసుకోలేని పరిస్థితే ఉంటుంది. కేవలం వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్నపాటి పొయ్యి నెలిగించుకొని దీపావళి సంబరాలు జరుపుకోవాలి తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో బాణసంచా కొనే పరిస్థితులు అయితే కనపడలేదు. భారీ మొత్తంలో బాణసంచాని కూడా ఆల్రెడీ డిమానిటేషన్ ప్రాబ్లం అయితే మరోసారి ఈ జీఎస్టీ ప్రభావం కూడా ఈ బాణసంచా విక్రయాల మీద పడినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే సహజంగా అంటే గతంలో పోల్చుకుంటే 16% ట్యాక్స్ తో వ్యాపారం నడిచేది. ఈసారి మాత్రం జీఎస్టీ పడడం వల్ల 28% ట్యాక్స్ పడిన దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం విక్రయ దుకాణం వద్ద ఉన్నాం. అసలు ఈ ఇక్కడున్న విక్రయాలు ఎలా జరుగుతున్నాయి, గతంలో ఎలాంటి విక్రయాలు ఉండేవి, ఈసారి ఎలాంటి వాళ్ళ వ్యాపార తీరు ఎలా ఉంది, ఆ సరళి ఏ విధంగా మార్పు వచ్చింది, ఈ సరళి మార్పుకి ఏ కారణాలుగా ఉన్నాయనేది కూడా మనతో మాట్లాడడానికి ఇక్కడ ఈ తయారీ కేంద్రం నిర్వాహకులు ఉన్నారు. సార్ అసలు చెప్పండి, ఈసారి ఈ తయారీ కేంద్రంలో ఈ గతంలో జరిగిన సేల్స్ కి ఇప్పుడున్న జరగబోతున్న సేల్స్ కి ఎలాంటి ప్రభావం ఉంది? ఇప్పటి వరకు అయితే ఈసారి జీఎస్టీ ప్రభావం చాలా ప్రజల మీద చాలా భారం అవుతుంది. ఇంతకుముందు మా ట్యాక్స్ 14.5 ఉండేది, కాస్త 28% జీఎస్టీ ట్యాక్స్ అవ్వటం వల్ల ప్రజలు కొంచెం భయపడుతున్నారు. దానితోడు డిమానిటేషన్ ఎఫెక్ట్ ఒకటి, దాని తర్వాత జీఎస్టీ ఎఫెక్ట్ ఒకటి, ఇప్పుడు ప్రజెంట్ రేపు దీపావళికి ఏదో భారీ వర్షం అని చెప్పేసి కొంచెం ప్రచారం జరగడం వల్ల ప్రజలు దీపావళి ముందు అంటే కొంచెం భయపడుతున్నారు. అంటే గతంలో ఏ విధంగా ఉండేది వ్యాపారం, ఈసారి ఎట్లా ఉంది? ఫస్ట్ డిమానిటేషన్, నెక్స్ట్ జీఎస్టీ, నెక్స్ట్ వచ్చి ఈ వర్ష ప్రభావం. ఈ జీఎస్టీ ఆర్థిక అంటే సామాన్య మధ్యతరగతి కుటుంబాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇది వచ్చి లగ్జరీ ఐటమ్స్ కదా సార్, ఇది కావాల్సిన వాళ్ళు కొంటారు, అంతేగాని ఇది ప్రత్యేకంగా అందరూ కొంటారు అనేది లేదు. అంటే దీపావళి అనేది సహజంగా అందరి పండుగ, ఇలాంటి పండుగలో ఇలాంటి జీఎస్టీ ప్రభావం ఒకేసారి 14-12% పెంచేయడం అనేది ఎలాంటి భారాన్ని చూపిస్తుంది అంటారు? మధ్యతరగతి కొనేవాడు లేకుండా పోయాడు కదా సార్, ఇంతకుముందు జరిగిన టర్న్ ఓవర్లో ఈ రోజుకి 50% ట్యాక్స్ టర్న్ ఓవర్ జరగలేకపోయిన కారణం అది మెయిన్. ప్రధానంగా మనం చూసుకుంటాం ఇప్పుడు ఈ కార్ఖానాలో కూడా కోట్లాది రూపాయలు అంటే లక్షలాది రూపాయలు మించే సరుకే ఉంది. అయితే ఈ సరుకు ఇలాగే దిగుబడే జరుగుతుంది, కానీ ఈ ఇటు నుంచి విక్రయాలు చేసే పరిస్థితి అయితే కనపడలేని పరిస్థితులు ఉన్నాయి. చిన్నపాటి ఈ చిన్నపాటి గోడంలో కూడా అంటే చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు ఆహ్లాదకరంగా వాళ్ళు వాళ్ల లగ్జరీ లైఫ్ తగ్గట్టు బాణసంచా తయారు కాల్చి ఆ దీపావళి సంబరాలు జరుపుకుంటారు. అలాంటి సంబరాలు జరుపుకోవడానికి సరుకు అయితే పుష్కలంగా ఉంది, కానీ కొనేవాడి కరువు అయ్యాడు అని చెప్పి వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. ఇదే కాదు, ఇదే మన ఏపీలోని చాలా ప్రదేశాల్లో ఇలాంటి ప్రభావం ఉంది. దాదాపు తెలంగాణలో కూడా ఇదే తీరు కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే సామాన్య మధ్యతరగతి కుటుంబాలు చాలా చిన్న దీంట్లో కూడా ఈ దీపావళి సంబరాల్ని బాగా జరుపుకుంటారు. అలాంటిది ఈసారి మాత్రం ఈ ట్యాక్స్ల కారణంగా ప్రధాని చేసిన అంటే నిన్న జీఎస్టీ 22nd మీటింగ్ లో ప్రధాని మధ్యతరగతి కుటుంబాలకు కానీ చిన్నపాటి పరిశ్రమలకు కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఆదుకునే ప్రయత్నం చేస్తాము, వాళ్ళ మీద ఈ జీఎస్టీ ప్రభావం చూపించకుండా చేస్తాము అన్నారు. కానీ ఇది మాత్రం ఆహ్లాదకరంగా ఎంటర్టైన్మెంట్ వస్తువుగా పరిగణించారు. ఇది ఎంటర్టైన్మెంట్ వస్తువుగానే పరిగణించడంతో అదే యథార్థ విధిగా జీఎస్టీ 28% దీని మీద పడింది. అంటే సామాన్య వ్యక్తి కూడా ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం ఏడాది మొత్తం మీద ఒక్క దీపావళి రోజే ఆ ఒక్క సంబరం అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ గా జరుపుకుంటారు. అలాంటి ఒక్కరోజు ఎంటర్టైన్మెంట్ కోసం కూడా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఈ నిర్ణయం చాలా ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే ఉంది. చూసారు మనం ఇక్కడ ఇంత పెద్ద స్టాకిస్ పాయింట్ లో ఉన్నాయి, ఇక్కడ నుంచి హోల్సేల్ డీలర్ హోల్సేల్ గా ఈ బాణసంచాన్ని విక్రయిస్తారు. కానీ ఇలాంటి హోల్సేల్ దుకాణంలో కూడా గతంలో లాగా ప్రజలు వచ్చి కొనుగోలు చేసే పరిస్థితి అయితే దాఖలాలు ఇక్కడి నుంచి మనం నిజంగా మన గుంటూరు జిల్లాలో చిలుకూరుపేట ఈ హోల్సేల్ విక్రయాలకి మంచి ఫేమస్. అలాంటి హోల్సేల్ విక్రయాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది పంపించే గతంలో ఉన్న
గతంలో ఉన్నట్టుగా వ్యాపారం మాత్రం ఈసారి లేదు అనేది మాత్రం అధికారిక వర్గాలతో పాటు ఇక్కడ ఉన్న వ్యాపార వర్గాలు కూడా చెప్తున్నాయి. ఇక్కడ చూసాం ఈ దుకాణం మొత్తం పూర్తి స్థాయిలో ఒకటి ఇద్దరుతో పూర్తిగా బోసిపోయేటట్టే ఉంది. కేవలం విక్రయదారులే ఇక్కడ గుమ్ముగూడిన పరిస్థితి అయితే ఉంది. కొనుగోలుదారులు మాత్రం ఇక్కడ కనిపించే దాఖలా లేవు. చూద్దాం ఇంకా 4 రోజుల్లో ఇలాంటి దీని మీద ఎలాంటి ప్రభావం పడింది, ప్రజలు కూడా ఏ విధంగా తీసుకుంటారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. మనం విజయవాడలో నిన్న చూసాం, విజయవాడలో కూడా ఇలాంటి పరిస్థితులు కనిపించాయి. బోచిపోయి ఉన్న పరిస్థితి అలాగే ఏలూరులో కూడా చూసాం, ఏలూరులో కూడా ఇలాంటి పరిస్థితి కనిపించింది. రాజమండ్రిలో కూడా ఇలాంటి పరిస్థితి కనిపించింది. అంటే కేవలం ఈసారి దీపావళి మాత్రం ఈ జీఎస్టీ దెబ్బకి పూర్తి స్థాయిలో దీపావళిని దయనీయంగా చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి.